అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన వంటింట్లో ఉండే ఇంకొక మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. వంటింట్లో అన్ని మెడిసిన్సేనండి, ఒకటనే కాదు. ఏ పదార్థం మనం రెగ్యులర్గా వాడేటువంటి వంటల్లో వాడేటువంటి ఏ పదార్థం తీసుకున్నా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మెడిసిన్ వాల్యూస్ లేనటువంటి భారతీయ వంట పదార్థమే లేదు నిజం చెప్పాలంటే. ప్రతి ఒక్కటి దానికి ఎంతో కొంత మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే దీని గురించి రీసెర్చ్ జరగడము, పేపరు డాక్యుమెంటేషన్ అటువంటిది ఏం లేదు. మనం చెప్పలేదు, మన పెద్దవాళ్ళు చెప్పకుండానే మన ఆహారం ద్వారానే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఆహారమే ఔషధం అని చెప్తారు. మనం ప్రాపర్గా అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్డే మనకు మెడిసిన్ లెక్క పనిచేయాలండి. తీసుకునేటువంటి ఫుడ్డు పాయిజన్ లెక్క పనిచేసే పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజుల్లో. బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి బయట, దానికేం మెడిసిన్ వాల్యూ ఉందండి? సాసు లేకపోతే చీజు, బటరు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నామనుకోండి, ఏం మెడిసిన్ వాల్యూ ఉంది దాంట్లో? మనం తీసుకునేటువంటి కూల్ డ్రింక్స్ ప్లస్ స్టోర్డ్ ఫుడ్ అంటే ఈ టూటీ ఫ్రూట్, ఇటువంటి సీల్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వీటిల్లో ఏం మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి? అన్ని కెమికల్స్, ఏముండవు, ఎందుకంటే అవి న్యాచురల్ కాదు కదా. ఆ విధంగా మన పదార్థాలు లేవు పాతవి. మనం వాడేటువంటి పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర, వాము, మిరియాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిరియాల గురించి. ఈ మిరియాలు కూడా మంచి మెడిసిన్, ప్రాపర్గా దాన్ని వాడాలి. వాడితే అది పని చేసినంత అద్భుతంగా ఇంకేది పనిచేయదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిరియాలు పైపరిన్ అని చెప్పి దాంట్లో ఒక ఆల్కలైడ్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆల్కలైడ్ దాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే అది అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇటువంటి వాటి నుంచి తీయాలండి. తీసి వీటిని ట్యాబ్లెట్ చేసి అమ్మితే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అవుతాయి. ఈ పైపరిని మళ్ళీ కెమికల్తో చేసి ఇస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఈ పెప్పర్ని చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి తీయాలంటే చాలా టైం పడుతుందని చెప్పి ప్రతి ఒక్కటి కెమికల్ చేస్తూనే ఉంటారు. అది వదిలేండి, ఆ విషయం మళ్ళీ వేరే విషయం. సో దీంట్లో ఉండేటువంటి ఆ పైపరిన్ అనేది ఆల్కలైడ్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది. అది ఫ్లెమ్ని క్లియర్ చేయాలి అంటే మన బాడీలో ఈ పెప్పర్ని మించినటువంటి సాధనం ఏమీ లేదు. అంటే మెటబాలిక్ రేట్ పెంచి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో, డైజెస్టివ్ ఫైర్ అనేది బాగా తయారవుతుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ప్రాపర్గా జీర్ణం అవుతాయి. అందుకే ఈ పెప్పర్లో మెగ్నీషియం ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది దీంట్లో, జింక్ ఉంటుంది. సో ఇందువల్ల ఏమవుతుందంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి బాడీ లోపల. జనరల్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైతే మిర్చి పౌడర్ వాడతారో అక్కడ ఈ మిరియాల పౌడర్ వాడండి. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు, మీ డైజెషన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది, అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు పసుపు తీసుకుంటారు కదా, పసుపులో క్యూర్కుమిన్ అని చెప్పి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఆ క్యూర్కుమిన్ కూడా ప్రాపర్గా మీ బాడీ లోపలికి అబ్జార్బ్ అయిపోయి అది మెటబలైజ్ కావాలి అంటే దానికి పెప్పర్ కావాలి, లేకపోతే అది కూడా సరిగ్గా అబ్జార్బ్ కాదు. అటువంటి అబ్జార్ప్షన్కి ఇది బాగా పనిచేస్తుంది. బి కాంప్లెక్స్ వైటమిన్స్, విటమిన్ B12, B6 మీకు అబ్జార్బ్ కావాలంటే ఇది కావాలి, ఈ మిరియాలు కావాలి, అక్కడ ఉండాలి. మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా రావాలన్నా, మీ గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ కావాలన్నా ఈ మిరియాలు కావాలి. ఈ మిరియాలు ఏం చేస్తే మెటబాలిక్ రేట్ బాగా పెంచుతుంది, బాగా పెంచేసరికి హీట్ ఎక్కువైపోతుంది కదా.
హీట్ ఎక్కువైతే ఇది మీ సైనస్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. సైనస్ని కంట్రోల్ చేయాలంటే మిరియాలను మించినటువంటి సాధనం లేదు. అందుకే చాలా టానిక్స్లో ఈ మిరియాలు పైపరిన్ వాడతారు, కొన్ని ఇన్హేలర్స్, కొన్ని మెడిసిన్స్లు మిరియాలను వాడుతున్నారు. ఆరమో ఆయిల్స్ ఉంటాయి, వాటిల్లో దీన్ని వాడతారు, మిరియాలు వాడతారు. ఆరమో ఆయిల్ తీసుకొని మిరియాల ఆయిల్ తయారవుతుంది, పెప్పర్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్. సో దాన్ని వాడడం వల్ల నీకు పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. చాలా పెయిన్ కిల్లర్ క్రీమ్స్లో అలాగే టానిక్స్లో దీన్ని వాడతారు ఎక్కువ. సో మా ఎవరైనా సరే సైనోసైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మిరియాలతో ఒక టానిక్ చెప్తాను నేను. సో ఈ మిరియాలు ఏం చేస్తారంటే, మీకు బాగా కంజెషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఈ పిప్పర్మెంట్ ఆయిల్ దొరుకుతుంది మీకు, కానీ దొరకగలిగితే దాన్ని తెచ్చి మీరు వాటర్లో వేసేసి దాన్ని స్టీమ్ లెక్క తీసుకోవచ్చు. అలాగే ఈ పిప్పర్మెంట్ ఆయిల్ని ఒక కర్చీఫ్లో ఒక 2 డ్రాప్స్ వేసి మధ్య మధ్యలో వాసన చూస్తూ ఉండొచ్చు, మీరు క్లియర్ అయిపోతుంది, బ్లాకేజ్ ఉండదు. మీకు బాగా సివియర్గా కంజెషన్ వచ్చేసింది పొద్దున్న లేవగానే, మీకు ఫేస్ అంతా వాసిపోయి కళ్ళు కూడా వాపులు వచ్చేసి ముక్కు బ్లాక్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్గా సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సైనసెల్ ఫ్లూయిడ్ చేరి అది ఇన్ఫెక్షన్ అవుతుంది. దాన్ని ఐటిస్ అని ఎక్కడైతే ఉంటుందో అది ఇన్ఫెక్షన్ అయినట్టు లెక్క. సో సైనస్ ఇన్ఫెక్షన్ అయితే సైనసైటిస్ అంటారు. ఫారింజైటిస్, ఇక్కడ బొంతు బొంగురుపోయి ఉంటుంది, ఫారింగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఫారింజైటిస్. లారింగ్స్, మాట కూడా రాదు మాట్లాడడానికి, ఇక్కడ వాపులు వస్తాయి, గౌదబిళ్ళలు వాపులు వస్తూ ఉంటాయి. లారింగ్స్ వాపు వస్తే దాన్ని ఇన్ఫెక్షన్ లారింజైటిస్ అంటారు. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం అంటారు. సో ఇటువంటివి మీకు కనిపించినప్పుడు, అంటే సైనసైటిస్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది గ్రాడ్యువల్గా వెనక్కి వెళ్ళి ఫారింజైటిస్, లారింజైటిస్, దాని నుంచి బ్రాంకైటిస్ అయిపోద్ది, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ స్టేజ్కి పోకుండా దాన్ని ఆపాలి. ఏ స్టేజ్లో అది ఉన్నా సరే దాని నుంచి బయటపడాలంటే మనకు పనిచేసేది ఈ మిరియాలు, మిరియాల కషాయం, మిరియాల టీ అంటాం మేము, దాన్ని తీసుకోవాలి. ఏం చేస్తారంటే, మిరియాలు తీసుకొని ఒక 1/2 స్పూన్ మిరియాలు తీసుకొని దాన్ని బాగా నూరి పౌడర్ చేయండి. పౌడర్ చేసి ఒక 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి, దాన్ని కెటల్లో పోసేసి ఈ నీళ్లు పోసేసి ముందు మిరియాల పౌడర్ వేయాలి, దాంట్లో నీళ్లు పోయాలి. నీళ్ళు పోసి దాన్ని ఒక 15 నిమిషాలు బాగా మసిలేదాకా ఉడికించండి. మీరు 15 నిమిషాలు చేస్తే హాఫ్, కాస్త మీరు తీసుకున్నటువంటి నీళ్లు హాఫ్ అవుతాయి. దాన్ని సపరేట్ తీసుకొని, మిరియాలు కొంచెం అడుగుని ఉంటాయి, ప్రాబ్లం లేదు, దాంట్లో తేనె, మంచి ప్రశస్తమైనటువంటి తేనె మీకు దొరికితే ఆ తేనె కలిపేసుకొని సిప్ బై సిప్ వేడివేడిగా తాగండి. ఏమీ అక్కర్లేదు దాంట్లో, ఇంకా ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మిరియాలు మాత్రమే. పొద్దున సాయంత్రం 2 టైమ్స్, అర్లీ మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సినటువంటి పని ఇది. అది చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది, ఉన్నటువంటి ఫ్లమ్ అంతా డ్రై అయిపోతుంది పూర్తిగా, ఆ హీట్ బాగా మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. ఈవినింగ్ టైం కూడా చేస్తే ఆ సంధ్యావందనం అంటాం మేము. సో సన్ పోయి మూన్ వచ్చేటువంటి టైం, ఈ మీన్ పీరియడ్, మీన్ టైం అంటాం, ఆ టైంలో దీన్ని తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే అట్మాస్ఫియర్లో కూడా నెగటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఉండదట, ఆ టైంలో న్యూట్రల్ ఎనర్జీ ఉంటుందంటారు. ఆ న్యూట్రల్ ఎనర్జీ ఉన్న టైంలో మీరు ఈ మిరియాల కషాయం కానీ తీసుకోగలిగితే, మిరియాల టీ అనాలి దీన్ని కానీ తీసుకోగలిగితే, మీ ఫ్లమ్ అంతా క్లియర్ అయిపోతుంది, మీ సైనస్ ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. హీట్, విపరీతమైన హీట్, ఎవరికైనా సరే బాడీ హీట్ ఉందనుకోండి, అసలే హీట్ బాడీ అనుకోండి, అటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. కాకపోతే కొంచెం మీకు ఏదైనా సరే బాగా బర్నింగ్ అనిపించినా కానీ, ఇటువంటిది ఏదైనా అనిపిస్తే, డ్రై అయిపోయినట్టు కొంచెం మంట అనిపిస్తే, దీంట్లో కొంచెం తక్కువ వాడండి, 1/2 స్పూన్ బదులు 1/2 స్పూన్ వాడుకోవచ్చు. మొత్తం మీద ఈ మిరియాల కషాయం తీసుకోవడం వల్ల
మీరు మీ సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ పనిచేస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది, డైజెస్టివ్ పవర్ పెంచుతుంది, ఇంక్లూడింగ్ మీ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. ఇన్సులిన్ నుంచి సెక్రెట్ అయ్యేటువంటి 2 హార్మోన్స్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి 2 హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకాగాన్, వాటి రెండింటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి కెపాసిటీ ఈ పైపరిన్కు ఉంది. కాబట్టి ఈ సైనసైటిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడగలిగితే మీ ఫ్లమ్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇదే మీకు మెడిసిన్, దీన్ని రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి చిన్న చిన్న మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలను మనం వాడుకుంటూ దీని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన వంటింట్లో ఉండే ఇంకొక మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం. వంటింట్లో అన్ని మెడిసిన్సేనండి, ఒకటనే కాదు. ఏ పదార్థం మనం రెగ్యులర్గా వాడేటువంటి వంటల్లో వాడేటువంటి ఏ పదార్థం తీసుకున్నా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. మెడిసిన్ వాల్యూస్ లేనటువంటి భారతీయ వంట పదార్థమే లేదు నిజం చెప్పాలంటే. ప్రతి ఒక్కటి దానికి ఎంతో కొంత మెడిసినల్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే దీని గురించి రీసెర్చ్ జరగడము, పేపరు, డాక్యుమెంటేషన్ అటువంటిది ఏం లేదు. మనం చెప్పలేదు, మన పెద్దవాళ్ళు చెప్పకుండానే మన ఆహారం ద్వారానే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. అందుకే ఆహారమే ఔషధం అని చెప్తారు. మనం ప్రాపర్గా అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్డే మనకు మెడిసిన్ లెక్క పనిచేయాలండి. తీసుకునేటువంటి ఫుడ్డు పాయిజన్ లెక్క పనిచేసే పరిస్థితులు మనం ఉన్నాం ఈ రోజుల్లో. బ్రెడ్ తీసుకున్నాం అనుకోండి బయట, దానికేం మెడిసిన్ వాల్యూ ఉందండి? సాసు లేకపోతే చీజు, బటరు, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం అనుకోండి, ఏం మెడిసిన్ వాల్యూ ఉంది దాంట్లో? మనం తీసుకునేటువంటి కూల్ డ్రింక్సు ప్లస్ స్టోర్డ్ ఫుడ్ అంటే ఈ టూటీ ఫుడ్, ఇటువంటి సీల్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వీటిల్లో ఏం మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి? అన్ని కెమికల్స్, ఏముండవు, ఎందుకంటే అవి న్యాచురల్ కాదు కదా. ఆ విధంగా మన పదార్థాలు లేవు పాతవి. మనం వాడేటువంటి పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర, వాము, మిరియాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిరియాల గురించి. ఈ మిరియాలు కూడా మంచి మెడిసిన్, ప్రాపర్గా దాన్ని వాడాలి. వాడితే అది పని చేసినంత అద్భుతంగా ఇంకేది పనిచేయదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిరియాలు పైపరిన్ అని చెప్పి దాంట్లో ఒక ఆల్కలైడ్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆల్కలైడ్ దాన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే అది అద్భుతమైనటువంటి మెడిసిన్. ఇటువంటి వాటి నుంచి తీయాలండి. తీసి వీటిని ట్యాబ్లెట్ చేసి అమ్మితే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అవుతాయి. ఈ పైపరిన్ని మళ్ళీ కెమికల్తో చేసి ఇస్తారు, అవసరం లేదు. ఎందుకంటే ఈ పెప్పర్ని చేసి దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి తీయాలంటే చాలా టైం పడుతుందని చెప్పి ప్రతి ఒక్కటి కెమికల్ చేస్తూనే ఉంటారు. అది వదిలేండి, ఆ విషయం మళ్ళీ వేరే విషయం. సో దీంట్లో ఉండేటువంటి ఆ పైపరిన్ అనేది ఆల్కలైడ్ ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది. అది ఫ్లెమ్ని క్లియర్ చేయాలి అంటే మన బాడీలో ఈ పెప్పర్ని మించినటువంటి సాధనం ఏమీ లేదు. అంటే మెటబాలిక్ రేట్ పెంచి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో, డైజెస్టివ్ ఫైర్ అనేది బాగా తయారవుతుంది, తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ప్రాపర్గా జీర్ణం అవుతాయి. అందుకే ఈ పెప్పర్లో మెగ్నీషియం ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది దీంట్లో, జింక్ ఉంటుంది. సో ఇందువల్ల ఏమవుతుందంటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేటివి కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి బాడీ లోపల, జనరల్ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైతే మిర్చి పౌడర్ వాడతారో అక్కడ ఈ మిరియాల పౌడర్ వాడండి, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు.
మీ డైజెషన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది, అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు పసుపు తీసుకుంటారు కదా, పసుపులో క్యుర్కుమిన్ అని చెప్పి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఆ క్యుర్కుమిన్ కూడా ప్రాపర్గా మీ బాడీ లోపలికి అబ్జార్బ్ అయిపోయి అది మెటబలైజ్ కావాలి అంటే దానికి పెప్పర్ కావాలి, లేకపోతే అది కూడా సరిగ్గా అబ్జార్బ్ కాదు. అటువంటి అబ్జార్ప్షన్కి ఇది బాగా పనిచేస్తుంది. బి కాంప్లెక్స్ వైటమిన్స్, విటమిన్ B12, B6 మీకు అబ్జార్బ్ కావాలంటే ఇది కావాలి, ఈ మిరియాలు కావాలి, అక్కడ ఉండాలి. మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రాపర్గా రావాలన్నా, మీ గాల్ బ్లాడర్ స్టిమ్యులేట్ కావాలన్నా ఈ మిరియాలు కావాలి. ఈ మిరియాలు ఏం చేస్తే మెటబాలిక్ రేట్ని బాగా పెంచుతుంది, బాగా పెంచేసరికి హీట్ ఎక్కువైపోతుంది కదా. హీట్ ఎక్కువైతే ఇది మీ సైనస్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. సైనస్ని కంట్రోల్ చేయాలంటే మిరియాలను మించినటువంటి సాధనం లేదు. అందుకే చాలా టానిక్స్లో ఈ మిరియాలు పైపరిన్ వాడతారు, కొన్ని ఇన్హేలర్స్, కొన్ని మెడిసిన్స్లో మిరియాలను వాడుతున్నారు. ఆరమా ఆయిల్స్ ఉంటాయి, వాటిల్లో దీన్ని వాడతారు, మిరియాలు వాడతారు. ఆరమా ఆయిల్ తీసుకొని మిరియాల ఆయిల్ తయారవుతుంది, పెప్పర్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్. సో దాన్ని వాడడం వల్ల నీకు పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. చాలా పెయిన్ కిల్లర్ క్రీమ్స్లో అలాగే టానిక్స్లో దీన్ని వాడతారు ఎక్కువ. సో మా ఎవరైనా సరే సైనసైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మిరియాలతో ఒక టానిక్ చెప్తాను నేను. సో ఈ మిరియాలు ఏం చేస్తారంటే, మీకు బాగా కంజెషన్ బాగా ఎక్కువ ఉందనుకోండి, ఈ పిప్పర్మెంట్ ఆయిల్ దొరుకుతుంది మీకు, కానీ దొరకగలిగితే దాన్ని తెచ్చి మీరు వాటర్లో వేసేసి దాన్ని స్టీమ్ లెక్క తీసుకోవచ్చు. అలాగే ఈ పిప్పర్మెంట్ ఆయిల్ని ఒక కర్చీఫ్లో ఒక 2 డ్రాప్స్ వేసి మధ్య మధ్యలో వాసన చూస్తూ ఉండొచ్చు, మీరు క్లియర్ అయిపోతుంది, బ్లాకేజ్ ఉండదు మీకు. బాగా సివియర్గా కంజెషన్ వచ్చేసింది పొద్దున్న లేవగానే, మీకు ఫేస్ అంతా వాసిపోయి కళ్ళు కూడా వాపులు వచ్చేసి ముక్కు బ్లాక్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్గా సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సైనసెల్లో ఫ్లూయిడ్ చేరి అది ఇన్ఫెక్షన్ అవుతుంది, దాన్ని ఐటిస్ అని ఎక్కడైతే ఉంటుందో అది ఇన్ఫెక్షన్ అయినట్టు లెక్క. సో సైనస్ ఇన్ఫెక్షన్ అయితే సైనసైటిస్ అంటారు. ఫారింజైటిస్, ఇక్కడ బొంతు బొంగురుపోయి ఉంటుంది, ఫారింగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఫారింజైటిస్. లారింగ్స్, మాట కూడా రాదు మాట్లాడడానికి, ఇక్కడ వాపులు వస్తాయి, గౌదబిళ్ళలు వాపులు వస్తూ ఉంటాయి. లారింగ్స్ వాపు వస్తే దాన్ని ఇన్ఫెక్షన్ లారింజైటిస్ అంటారు. ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ అని అర్థం అంటారు. సో ఇటువంటివి మీకు కనిపించినప్పుడు, అంటే సైనసైటిస్ అనేది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది గ్రాడ్యువల్గా వెనక్కి వెళ్ళి ఫారింజైటిస్, లారింజైటిస్, దాని నుంచి బ్రాంకైటిస్ అయిపోతుంది, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ స్టేజ్కి పోకుండా దాన్ని ఆపాలి. ఏ స్టేజ్లో అది ఉన్నా సరే దాని నుంచి బయటపడాలంటే మనకు పనిచేసేది ఈ మిరియాలు, మిరియాల కషాయం, మిరియాల టీ అంటాం మేము, దాన్ని తీసుకోవాలి. ఏం చేస్తారంటే మిరియాలు తీసుకొని ఒక 1/2 స్పూన్ మిరియాలు తీసుకొని దాన్ని బాగా నూరి పౌడర్ చేయండి. పౌడర్ చేసి ఒక 1 కప్పు నీళ్ళు తీసుకోవాలి, దాన్ని కెటల్లో పోసేసి ఈ నీళ్లు పోసేసి ముందు మిరియాల పౌడర్ వేయాలి, దాంట్లో నీళ్లు పోయాలి. నీళ్ళు పోసి దాన్ని ఒక 15 నిమిషాలు బాగా మసిలేదాకా ఉడికించండి. మీరు 15 నిమిషాలు చేస్తే హాఫ్ కాస్త మీరు తీసుకున్నటువంటి నీళ్లు హాఫ్ అవుతాయి. దాన్ని సపరేట్ తీసుకొని మిరియాలు కొంచెం అడుగుని ఉంటాయి, ప్రాబ్లం లేదు. దాంట్లో తేనె, మంచి ప్రశస్తమైనటువంటి తేనె మీకు దొరికితే ఆ తేనె కలిపేసుకొని సిప్ బై సిప్ వేడివేడిగా తాగండి. ఏమీ అక్కర్లేదు దాంట్లో, ఇంకా ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మిరియాలు మాత్రమే. పొద్దున సాయంత్రం 2 టైమ్స్, అర్లీ మార్నింగ్ లేవగానే మీరు చేయాల్సినటువంటి పని ఇది. అది చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది, ఉన్నటువంటి ఫ్లమ్ అంతా డ్రై అయిపోతుంది పూర్తిగా, ఆ హీట్ బాగా మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతుంది. ఈవినింగ్ టైం కూడా చేస్తే ఆ సంధ్యావందనం అంటాం మేము. సో సన్ పోయి
మూన్ వచ్చేటువంటి టైం, ఈ మీన్ పీరియడ్ మీన్ టైం అంటాం, ఆ టైంలో దీన్ని తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే అట్మాస్ఫియర్లో కూడా నెగటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఉండదట, ఆ టైంలో న్యూట్రల్ ఎనర్జీ ఉంటుందంటారు. ఆ న్యూట్రల్ ఎనర్జీ ఉన్న టైంలో మీరు ఈ మిరియాల కషాయం కానీ తీసుకోగలిగితే, మిరియాల టీ అనాలి దీన్ని కానీ తీసుకోగలిగితే, మీ ఫ్లమ్ అంతా క్లియర్ అయిపోతుంది, మీ సైనస్ ప్రాబ్లం కంట్రోల్లోకి వచ్చేస్తుంది. హీట్, విపరీతమైన హీట్, ఎవరికైనా సరే బాడీ హీట్ ఉందనుకోండి, అసలే హీట్ బాడీ అనుకోండి, అటువంటి వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. కాకపోతే కొంచెం మీకు ఏదైనా సరే బాగా బర్నింగ్ అనిపించినా కానీ, ఇటువంటిది ఏదైనా అనిపిస్తే, డ్రై అయిపోయినట్టు కొంచెం మంట అనిపిస్తే, దీంట్లో కొంచెం తక్కువ వాడండి, హాఫ్ స్పూన్ బదులు పావు స్పూన్ వాడుకోవచ్చు. మొత్తం మీద ఈ మిరియాల కషాయం తీసుకోవడం వల్ల మీరు మీ సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ పనిచేస్తుంది, ఇది ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది, డైజెస్టివ్ పవర్ పెంచుతుంది, ఇంక్లూడింగ్ మీ డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది. ఇన్సులిన్ నుంచి సెక్రేటేటువంటి 2 హార్మోన్స్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటువంటి 2 హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకాగాన్, వాటి రెండింటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటి కెపాసిటీ ఈ పైపరిన్కి ఉంది. కాబట్టి ఈ సైనసైటిస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడగలిగితే మీ ఫ్లమ్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. ఇదే మీకు మెడిసిన్, దీన్ని రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి చిన్న చిన్న మన వంటింట్లో దొరికేటువంటి పదార్థాలను మనం వాడుకుంటూ దీని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం.